హోటల్లో పనిగొట్టి కాలనీ వాళ్ళు చెప్పే చిన్న చిన్న పనులు చేస్తుంటాడు. అది తెలుసుకున్న అమృతం రోజుకు 2 గంటల చొప్పున సర్వం జీతంకి లాస్ ఆఫ్ పే చేస్తాడు. సర్వం చేస్తున్న పనులు తెలుసుకున్న అంజీకి ఏ టు జెడ్ సర్వీసెస్ ఐడియా వస్తుంది. దానిని అమ్ము వ్యతిరేకిస్తాడు. సర్వాన్ని ఆ పనులు చేయనివ్వనంటాడు. సంజీవని అంజీకి సపోర్ట్ పలుకుతుంది. పెట్టుబడి ఎలా అని అమ్ము అడిగితే దానికి పెట్టుబడితో పనిలేదు, అన్ని తానే చూసుకుంటానని సంజుకు భరోసా ఇస్తాడు అంజీ. నువ్వు కిచెన్ దాటడానికి వీల్లేదని అమ్ము అంజీని అంటే మెయిన్ మెను నేను ప్రిపేర్ చేస్తాను, టీ కాఫీలు నువ్వు చూసుకో అంటాడు అంజీ. అలా ఏ టు జెడ్ సర్వీసెస్ మొదలవుతుంది. పాలవాడు నీళ్లెక్కువగా కలుపుతున్నాడని అమ్ము మిల్క్ పౌడర్ వాడుతుంటాడు. ఏ టు జెడ్ సర్వీసెస్ ద్వారా అంజీకి తెలియకుండా ఇద్దరు స్మగ్లర్లు బ్రౌన్ షుగర్ స్మగ్లింగ్ చేస్తుంటారు. ఒకసారి అమృతం అర్జెంటుగా టీ పెడుతూ పొరపాటున మిల్క్ పౌడర్ బదులు బ్రౌన్ షుగర్ వాడతాడు. ఆ టీ అప్పాజీ కూడా తాగుతాడు. అది మొదలు కస్టమర్లు బ్రౌన్ షుగర్ కలిసిన టీకి అలవాటు పడి టీ సేల్స్ పెంచేస్తారు. అమృతం ఇదంతా తన చేతి మహత్యమేనని మురిచిపోతుంటాడు. అప్పాజీ రోజుకు 4 టీల నుంచి 40 టీలు తాగే పరిస్థితికి వస్తాడు. ఫ్రీగా టీ తాగే అప్పాజీకి టీ కట్ చేయాలని అమృతం డిసైడ్ అవుతాడు. అప్పాజీ టీ అడిగితే అమ్ము సర్వం లేదని చెప్తారు. అంతే, ఎప్పుడూ రూపాయి కూడా తీయని అప్పాజీ ఒక్క టీకి వందిస్తా అనడం అమ్మోని సర్వాన్ని షాక్ కి గురి చేసింది. అడగండి, ఇంకా మీకెంత డబ్బు కావాలో సిగ్గు లేకుండా అడగండి. కానీ కానీ టీ లేదని మాత్రం అనకండ్రా. ఊహకందని మార్పు. ఇది నిజమా కళ? కళ లాంటి నిజం. కథలండి, టీ దండి. రే, వైజాగ్ లో కదరా, అప్పుడు వస్తుండ్రా. అక్కడేముందిరా సముద్రం తప్ప, ఇక్కడ స్వర్గమే ఉందిరా. బాబు సార్, త్వరగా నాకు టీ తీసుకు. ఓకే, ఇదిగో 50 ఇంచ్. ముందుగా నాకు టీ బట్రా. అమృతం లాంటి టీ కోసం నా బిల్డింగ్ అయినా రాసిస్తా. అమృతం టీ. రే సర్వం, ఈ పాల పౌడర్ కొంచెం ఇందులో వేయరా. ఇదేం సరిపోద్ది సార్, వాడు వాళ్ళు చేసిన ఆర్డర్ కి ఇందులో సగం వెయ్యాలి. ఏంటా ఈ టీ ఇలా ఉంది? అమృతం, టీ ఏమిటి ఎంత చండాలంగా పెట్టావు? ఏయ్, మాకు నిన్న మొన్న ఇచ్చిన టీ టేస్ట్ కావాలి. అవును అవును. సర్వడు, ఇదేంట్రా, కప్పుకు 3 రూపాయలు ఛార్జ్ చేసేటప్పుడు అదిరేలా కుదిరింటి, ఇప్పుడు 50 రూపాయలు 100 రూపాయలు బిల్డింగ్లు ఇస్తానన్న తర్వాత ఇలా చెదిరిపోతుందేంటి? అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు. ఆ ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో చూడు. రాంగ్ టైంలో రజనీ డైలాగులు కొట్టావనుకో, చెయ్యి చూసావు ఎంత రఫ్గా ఉందో. బాక్స్ బద్దలైపోద్ది. తేడా మేము పెట్టిన టీలో కాదండి, తమ తెచ్చిన మిల్క్ పౌడర్ లో ఉంది. అప్పుడు ఇప్పుడు ఓ చోట తెస్తున్నా. మరి మొన్న నిన్న ఇచ్చిన క్వాలిటీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదంట? ఇవి తీసుకెళ్లి వాడి మొహాన కొట్టి మంచి క్వాలిటీ తెస్తున్నావు. అప్పటిదాకా వీళ్ళందరి నెట్ట మేనేజ్ చేస్తున్నావు. ఇందులో కొంచెం ఉందా సార్ వాడు? ఇది ఈ మిల్క్ ప్యాకెట్ మిక్స్ చేసి టీ పెట్టించేయండి. వీడికి టచింగ్ లేనప్పుడు ఎన్ని సలహాలైనా ఇస్తాడు. తాతా పొట్టిగా. చెప్పరా, మిస్ అయిన బ్రౌన్ షుగర్ ప్యాకెట్ దొరికిందా? దానికోసమే ఆ ఏ టు జెడ్ కొరియర్ ఎంకలు పడుతున్నా. అది కానీ దొరకకపోతే నా మనీ నాకు రిటర్న్ చేయాలి చెప్తున్నా. అలాగే లేరా, వాణ్ణి చేర్చేయడు, నా ఒకటి వల్ల అయ్యలేదు. నువ్వు కూడా రా. రే ఎక్కడ రా. ఏంటో ఈ పాత మిల్క్ పౌడర్ టేస్టే వేరు. తెస్తున్నాను సార్. అబ్బో తెస్తున్నా.
చేస్తాను. అమృతం, నువ్వు అందిచ్చినా కనికరించవా, కావాలంటే ఇంకొక వంద ఉంచుకో, కానీ టీ మాత్రం ఇచ్చుకో. నా చేతి టీకి ఎడిక్ట్ అయ్యారు అనుకున్నాను, కానీ మరి ఇంతలా ఎడిక్ట్ అవుతారు అనుకున్నా చూపిస్తున్నాను బాబు. కమాన్ కమాన్ రా అమృతం. హలో, ఏ టు జెడ్ సర్వీసెస్? ఏ టు జెడ్ మునిపోయాం. ఆ చెల్లెమ్మా, నేను అంజనయ్య. ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? ఇక్కడ కొన్ని కాల్స్ వెయిటింగ్ తెలుసా? అవన్నీ తర్వాత, ముందు అర్జెంట్ గా అమృతాన్ని పిలు. ఏంటన్నయ్య, ఎనీథింగ్ సీరియస్? తర్వాత చెప్తానన్నాగా, ముందు అమృతాన్ని పిలువమ్మా. అలాగే, ఒక్క నిమిషం. ఏ ఛాయ్ చటుక్కున్నా తాగరా భాయ్, ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్. అమ్మో, అంజనయ్య ఫోన్ ఎలా పట్టుకోను ఇలా. హలో. ఒరే అమృతం, నీతో అర్జెంట్ గా మాట్లాడాలరా. అందుకే కదరా సర్వింగ్ సర్కస్ స్వీట్ లా చేస్తున్నాను, చెప్పు. నువ్వు అర్జెంట్ గా మన హోటల్ సందు చివరికి రా, ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. ఏ, మన హోటల్ కు వచ్చి చెప్తే దాని ఇంపార్టెన్స్ ఏమైనా పోతుందా? అబ్బా, నువ్వు ఆటే విసిగించక తొందర రారా. ఇక్కడ నేను టీ సరిగ్గా సర్వ్ చేయట్లేదు అని అందరు నన్ను విసుక్కుంటున్నారు. ఆ టీ సర్వింగ్ ఇంకా ఆపే. భలే చెప్పవులేరా, ఇక్కడ ఆపితే అందరూ మీదపడి రెక్కేలా ఉన్నారు. అసలు నా టీకి అందరూ ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు ఎడిక్ట్ అయింది నీ టీ కాదురా, నా డ్రగ్. నువ్వు వస్తే అసలు విషయం చెప్తా. అది పెట్టేశాడు. నా చేతి టీ బాగుందని అందరూ మెచ్చుకుంటూ తాగుతుంటే ఇడు జెలసీ ఫీల్ అవుతున్నట్టుంది పోర్ ఫెలో. రా, ఏంటా ఇంపార్టెంట్ మ్యాటర్? మనం పెద్ద చిక్కులో ఇరుక్కున్నాం. అది మనకు అలవాటే కదా, విషయం ఏంటో చెప్పు. అలవాటు కాదు, గ్రహపాటు. బ్రౌన్ షుగర్ స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నాం. అందరూ ఆవురవరమంటూ తాగుతున్న టీలో బ్రౌన్ షుగర్ కలిసింది. అక్కడ హోటల్లో టీ తాగుతున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. తగలడు. పొద్దున్న తీసుకున్న 10 లీటర్ల పాలు విరిగిపోయినాయి. పాల కోసం వెయిట్ చేస్తే ఇక్కడ నిలబడ్డాం. మేము ఈ ఏరియాకి వచ్చేదే వారానికి ఒకసారి. టీ నీళ్ళకి కూడా ఎందుకు ఇన్ని సాకులు చెప్తారు? పోలీస్ రా. వెరీ వెరీ సారీ సార్, రేపు మీరు వచ్చినప్పుడు చూడండి, మీరు అడగకుండానే మీ నషాలం కంటే మషాలా టీ ఇప్పిస్తా. ఈ మధ్య మీ హోటల్లో న్యూసెన్స్ ఎక్కువగా ఉంటుందని కంప్లైంట్లు వస్తున్నాయి. అయ్యో, అలాంటిదేం లేదు సార్, మేము జాగ్రత్తగానే ఉంటున్నాం. రేపు ఒకసారి విజిట్ చేయండి, కూల్ గా మాట్లాడుకుందాం. మన గురించి మొత్తం పోలీసులు చెప్పేశారు. ఏంట్రా చేయటం? ప్రస్తుతానికి మనం ఉంటున్న ప్లేస్ ఖాళీ చేయటం. ఇంకెక్కడికి వెళ్తాం? నువ్వు అర్జెంట్కి వెళ్ళి ఫ్లాట్ ఖాళీ చేసి రోడ్ నెంబర్ 1 లో ఉన్న బస్ స్టాప్ దగ్గర ఆలోచిద్దాం. వాళ్ళ దగ్గర ఉన్న 100 సరుకు వదిలేద్దామా? ఏది వదిలిపెట్టవరా, నువ్వు ముందు ఫ్లాట్ ఖాళీ చేసి తొందర కదా వెళ్ళు. రేపు ఎప్పుడైనా మా ఎస్ఐ గారు వచ్చినప్పుడు ఇటువంటి కుంటి సాకులు చెప్పొద్దు. అబ్బాబే, అలా ఎందుకు చెప్తామండి, మనం స్నేహంగా ఉంటాం కాబట్టి ఉంటామండి. కానిస్టేబుల్స్ ని హోటల్లోకి రాకుండా ఆపే బానే ఉంది, మరి స్మగ్లర్స్ గురించి వాళ్ళతో ఎందుకు చెప్పలేదు? అరే అరే అరే, వాళ్ళకి చెప్తే మనం ఇరుక్కుంటాం. మనం అంటే నీతో పాటు నేను కూడానా? అవును, స్మగ్లర్స్ మధ్యలో కొరివి దెయ్యంలా కొరియర్ సర్వీస్ చేసినందుకు నన్ను, టీ బాగుందని మళ్లీ మళ్లీ అడుగుతున్నారని హోటల్ పేరుతో డ్రగ్స్ బార్ అడుగుతున్నావని నిన్ను, ఇద్దరిని జైల్లో కూర్చోబెడతారు. ఇలా జరుగుతుందని మనకు ముందే తెలియదు కదరా. తెలిసి చేసినా తెలియక చేసినా చట్టం దృష్టిలో అందరూ నేరస్తులే. ఆ చాలే, ఉత్తపుణ్యానికి నన్ను నేరస్తుని చేసావు కదరా. అరవకు, ఉత్తపుణ్యానికి నన్ను నేరస్తులే. మన మనస్సాక్షికి తెలుసు మనం ఏ తప్పు చేయలేదని. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆ టీ వేసిన పనులని బయటికి పంపిస్తే గాని మనం ఈ టీ స్కామ్ నుంచి బయటపడలేం. లోపలికి పద పద. ఇక్కడ టీ షార్టేజ్ ఉంది, దయచేసి మీరందరూ వెళ్ళిపోండి. లేదని చెప్తున్నాం కదా, వెళ్ళండి. ఎవరికైనా లేదని చెప్పు గానీ నాకు మాత్రం లేదనికే. ఎవరికి లేదండి, పండి. తీసుకో. 100 కావాలా, 200 కావాలా, 300 కావాలా, ఎంత కావాలా చెప్పు.
అదేమంటే అప్పాజీ డబ్బు తీసి విసురు కొడుతున్నాడు రా. ఇవింత ఎప్పుడైనా చూసామా? అయితే లైఫ్ లాంగ్ ఈయన ఒక్కడికి ఈ టీమ్ మెయింటైన్ చేయడం బెటర్. విషయం అంతా పక్కన పడుతుంది. మనల్ని ఫుల్ టైం స్మగ్లర్స్ చేసేలా ఉన్నారు. ఎలాగోలా డైవర్ట్ చేయి. చూడండి, ఇలాంటి టీ మేము సికింద్రాబాద్ లో బ్రాంచ్ ఓపెన్ చేసి సప్లై చేస్తున్నాం. అందరు అక్కడికి వెళ్ళి తాగండి. ఎక్కడ? మీరంతా అక్కడికి వెళ్ళి తాగాల్సిందే. ఇక్కడ టీ సప్లై లేదు. అవును, ఈ హోటల్ బ్రాంచ్ ఆ చివరి నుంచి ఓపెన్ చేశారు. ట్విన్ సిటీస్ లో బిజినెస్ మొత్తం కవర్ చేద్దామని అక్కడ కూడా టీ అయిపోతుంది. వెళ్ళండి. పేమెంట్ ఇక్కడ అక్కడ తాగిన తర్వాత పేమెంటే పోండి. సరే, ఇప్పుడే వెళ్తా. అమ్మయ్యా, వీళ్ళ బెడద కూడా వదిలింది. ఎంతసేపు? మహా అయితే 2-3 గంటలు. ఎటు మౌలాలీలో మాదక ద్రవ్యాలు కలిపే టీ దొరకదు. చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తారు. ఈ 2-3 గంటలన్నా ప్రశాంతంగా ఉండొచ్చుగా. ఆ తర్వాత ఎటు పరిగెడతా? ఆ స్మగ్లర్స్ ఎటు తరిమితే అటు. దొరికితే సమాధానం లేదు, సొల్యూషన్ తెలీదు. తెలుసు. ఏంటి? ముందు ఇవన్నీ సర్దు చెప్తా. ఏం ఆలోచించావు? ప్రస్తుతానికి మనం ఊరు వదిలి వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు. అదేంటి, అవతల 100,000 రూపాయలు సరుకు వదిలేసి వెళ్ళిపోదాం అంటావు? వాళ్ళ సంగతి తిరిగి వచ్చాక చూద్దాం. అప్పటికి సరుకు మాయం చేసి మనకి మొండిచే చూపిస్తారు. ఇప్పటికే చాలా డిలే అయింది. అమృత విలాస్ దగ్గర మన కోసం పోలీసులు ఉంటాయి. అదేదో వెళ్ళి చూస్తే కదా తెలిసేది. సరే పదా, అవకాశం దొరికితే 4 గుత్తుకైనా సరుకు సాధిద్దాం. నాడు ఒరేంజీ, మీ ఇంటి తలుపు కూడా తాళం వేయించావేంట్రా? రేపు పొద్దున్నే శాంత వస్తానన్నట్టుందిగా ఊర్లోకి. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పా తన్ని 2 రోజుల దాకా రావద్దని. ఓహో, ఇదేంటి? A2Z సర్వీసెస్ MD గారు ఇలా తలపట్టు కూర్చున్నారు? ఆపరా నీ వెటకారాలు. అయినా ఇదేమైనా మాకొచ్చిన ఐడియానా మేం బాధపడడానికి? అబ్బే లేదు, ఆర్థిక మంత్రి చిదంబరం గారి ఐడియా. ఏదో సర్వం చేసిన పనులకి ఇన్స్పైర్ అయ్యి అంజన్న A2Z సర్వీసెస్ ని స్టార్ట్ చేశాడు. అవునరా రే, మనం సర్వం గారి విషయం మర్చిపోయాం. ఎక్కడికి వెళ్ళాడు రా వాడు? మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ మార్చుకు రమ్మని పంపించా. హోటల్ క్లోజ్ రా, తాళం కప్ప. హోటల్ మొత్తం ఖాళీ. ఏమిండి, రొంబ చిత్రంగా ఉన్నదే. షాపు వారితో పోట్లాడి పొట్లాడు మాట్లాడేసరికి లేట్ అయింది. ఇంతలోనే ఎక్కడికి పోతురబ్బా? అవునరా రే, బయటంతా తాళాలు వేసేసి మనం ఇలా లోపల కూర్చుంటాడు అలా రియాక్ట్ అవుతాడు. ఇటు లోపల అటు బయట తాళం తగిలిచ్చినారంటే అందరూ బయటికి పోయినారని కదా అర్థము. బయట తాళాలు వేసింది కనపడుతుంది కానీ మనం ఇంట్లో కూర్చున్నది కనపడదుగా. అందరూ ఎలా మనం ఇంట్లో లేమని అనుకుంటారో వాడు అలానే అనుకుంటాడు. ఈ సార్ వాళ్ళు ఎంతసేపటికి వస్తారో? ఈలోపు మంచి సినిమా చూసి వస్తున్నాం. వాడు సంగతాడు ఎలా అలా చూసుకుంటాడు రా, ఇక్కడ మన పరిస్థితి ఏంటంటున్నా. ఆలోచించాలి. ఆపదల్లో చిక్కుకోకముందు ఎప్పుడు ఇలా ఆలోచించవెందుకురా నువ్వు? ఏంటి చెలమ్మ వీడు? చచ్చిన పావును చంపడం అంటే ఇదే. సామెతలు కాదు, సొల్యూషన్. షో మీ ద సొల్యూషన్. సేఫ్ లోనే ఉన్నాంగా ఇప్పుడు. సేఫా? ఎలా? బయట ప్రపంచానికి మనం లోపలే ఉన్నామన్న సంగతి తెలియదు కాబట్టి సేఫే. అనుమానం వస్తే తలుపులు పగలగొట్టడం పెద్ద పనేం కాదు. సంజు, వీడితో పెట్టుకుంటే అయ్యేది కాదు. నేను చెప్పినట్టు వింటావా వినవా? ఈసారికి నువ్వు చెప్పినట్టే. వెళ్ళు, వెళ్ళి బట్టలు సర్దేశాయి. ఊరు వదిలి పెట్టి వెళ్ళిపోయేంత ప్రాబ్లమేం కాదురా ఇది. సర్లేరా, ఏ నిమిషానికి పోలీసులు వస్తారో దొంగలు వస్తారో అని బిక్కుబిక్కుమంటే ఇక్కడ కూర్చున్నా కన్నా సొంత ఊరు వెళ్ళి బొడ్డోడితో ఆడుకోవడం బెటర్. ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయిన తర్వాత ఫోన్ కొట్టు, మేము ఇక్కడికి వచ్చి వాలిపోతాం. అది కాదురా, ఇంకేం మాట్లాడుకో. సంజు మాయం. నా కాలం ధర్మం కలిసొస్తేనే రండిరా రండి. నా కాలం ధర్మం కలిసొస్తేనే రండిరా రండి. అమ్మ చెక్కేశారా? మనం వస్తామని తెలిసి ముందే తాళాలు బిగించి చూడాయించారు. మన గురించి పోలీసు వాళ్ళకి చెప్పిన వాళ్ళు వీళ్ళెందుకు పారిపోయారంటావు? అది వీళ్ళు తిరిగి వస్తేనే తెలుస్తుంది. వీళ్ళ కోసం మళ్ళీ మనం రావాలా? తప్పదు మరి. చిచి, ఈ బస్సులు స్ట్రైక్ కూడా ఇప్పుడే తగలాడాలా? ట్రైన్లన్నీ ప్యాక్. అసలు ఎటు కదలకుండా అంజన్నయ్యతో పాటు ఇంట్లోనే ఉండుంటే బాగుండేది కదమ్మూ. మరి ఇప్పుడు మనం చేయబోతుంది అదే కదా. ఆ బాబు ఇలా పోనే. ఆపే 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 ఆపే. ఇంత
మౌరాలిలో బ్రాంచ్ అన్నారు, అది ఎంత దిగినా కనపడదు. టీ దాకి చాలా సేపు అయింది, నరాలు లాగేస్తున్నాయి. హోటల్ క్లోజ్డా? నో, ఐ వాంట్ టీ. నాకు టీ కావాలి, నేను అన్ని టీ తాగదు. రే ఇంటి వారు నన్ను గౌరవం కూడా లేకుండా నాకే అండిస్తారా? మరి మీ మహాలు మండా కామ్రేడ్. అందరూ అరవకుండా ఉంటేనే టీ ఇస్తాం. నాకి పండి, వెనక్కి పండి, అందరు క్యూలో నిలబడండి. అటు వెళ్ళండి. కేజీ బ్రౌన్ షుగర్, దాని విలువ 100,000 రూపాయలు. మర్యాదగా తెచ్చిస్తే మంచిది. 100,000 రూపాయల కోసం మీ ఇద్దరు ప్రాణాలు పనంగా పెట్టద్దు. అయ్య బాబోయ్, అది మొత్తం టీలో కలిపేసామయ్య బాబు, మీ మీద ఒట్టు. కాకమ్మ కబుర్లు చెప్పమాక, మర్యాదగా మా మాల తెచ్చి మాకి. మీరు నమ్మకపోతే మాదే తప్పు, అమ్మ నువ్వే చెప్పు. పిచ్చి, వీళ్ళు ఇలా వినరు గాని అసలు దాన్ని మిస్ చేసిన వాడికి ఫోన్ కొట్ట. హలో, ఏ టు జెడ్ సర్వీసెసా? అది ఇప్పుడు లేదు, మూసేసాం. తెలుసు. అయితే ఎందుకు ఫోన్ చేశారు? మా మాల్ మాకిచ్చి మీ వాళ్ళని తీసుకెళ్తామని. మా వాళ్ళ? అవును, మీ ఫ్రెండ్ మిసెస్ ఫ్రెండ్. ఏంటి నా దగ్గరే నాటకాలా? వాళ్ళు ఎప్పుడో ఊరు వెళ్ళిపోయారు. పెట్రా ఫోను. బస్సులు స్ట్రైక్ అని మీ వాడి తెలియదు అనుకుంటా. మీరు ఇక్కడ ఉన్నారంటే వాడు నమ్మట్లేదు. అడి కొంచెం తెలివితేటలు ఎక్కువలేండి. ఆ మురుకుడితోటి నువ్వే మాట్లాడు. ఇవ్వండి. అంజి, నేను రా. ఏరా, మీరిప్పుడు సేఫ్ గా బొబ్బర్లంకి చేరారుగా. 2-3 గంటలకి చేరిపోతామంటే మరి ఎక్కడి నుంచి? ఇందాక నీకు ఫోన్ చేసినోడి దగ్గర, ఆయన దగ్గర నుంచే. అంటే ఆ స్మగ్లర్స్ దగ్గర ఉన్నా? ఇప్పటికి అర్థమైందా? ఏరా, మన ఇంట్లో సేఫ్ కాదని వెళ్ళి ఆ దొంగలు ఇంట్లో తల దాచుకుంటున్నావా? నీ మొహం మా తల్లుంచి ఇక్కడికి లాక్కొచ్చారు. అంటే కిడ్నాప్ చేశారా? ఒరే, ఆ బ్రౌన్ షుగర్ మనం టీలో వాడేసామంటే నమ్మట్లా. మమ్మల్ని ఎలాగైనా విడిపించరా. అది అర్థమైందా? పోలీసులు గీలీసులు అని పిచ్చి పిచ్చి వేసలేయకుండా మా మాలు మాకిచ్చి మీ మాల తీసుకెళ్ళి. ఎక్కడికి రావాలి? రోడ్ నెంబర్ 1లో ఉన్న బస్టాప్కి వస్తే మా వాడు తీసుకొస్తాడు. ఓకే. టీలో కలిపామంటే నమ్మరా? ఆ టీ తాగిన వాళ్ళనే చూపిస్తే అప్పుడు నమ్ముతారు. మా సార్వాడు బయట నుంచి రావాలి, నేను ఇవ్వాలి. అలాగే సైలెంట్ గా ఉండండి, ఎవరు గొడవ చేయొద్దు. ఈ మాత్రం ఫోర్స్ సార్, అమ్ము వాళ్ళని ఆ స్మగ్లర్స్ నుంచి విడిపించటండి. మీకు నా చేతి టీ కావాలా, అమృతం చేతి టీ కావాలా? అయితే అమృతాన్ని తీసుకొద్దాం, పదండి. సార్వాడు, ఏంటి అక్కడికి? నీకిప్పుడేం అర్థం కాదు గాని, రోడ్ నెంబర్ 1లో బస్టాప్ దగ్గరికి అంబులెన్స్ పట్రా. సార్వాడు అంబులెన్స్ ఎందుకు తెమ్మన్నట్టు? హలో, ఏంటి ఇంకా బ్రౌన్ షుగర్ ప్యాకెట్ పట్టుకుని బయలుదేరలేదా? బ్రౌన్ షుగరా? రై, ఏంటి ఏమి తెలియని వాళ్ళ బ్రౌన్ షుగరా అంటున్నావు? పిచ్చి పిచ్చి వేసాలు వేసామంటే ఇక్కడ మీ వాళ్ళ పుచ్చలు లేచిపోతాయి. మాట్లాడు. ఒరే అంజి, మనం బ్రౌన్ షుగర్ టీలో కలిపేసామంటే నమ్మట్లేదురా, వచ్చి కన్విన్స్ చెయ్యి. ఇగా నీకు పావుగంట టైం ఇస్తున్నాను, ఓకే? ఈ జనమంతా ఇన్ని రోజులు మత్తుమందు కలిపిన టీ తాగి ఇలా మారిపోతురా. ఫాలో మీ.
అమృతం చెల్లెమ్మ ఏంటి ఇక్కడ కొంచెం హెల్ప్ చేయమ్మా ముందు సరుకు సరుకు ఏంటా చూస్తున్నావు తెచ్చావా లేదా తెచ్చాను అది అమృతం నువ్వు వెంటనే బద నాకు అర్జెంటుగా 10 కప్పులు టీ తాగలను ముందు మీరు పదండి నేను వస్తాను మీ టీల మీద ఒట్టయ్య బాబు మీరు అలా పదండి నేను వెంటనే వస్తా అదేంట్రా వీళ్ళని యూజ్ చేసుకుని స్మగ్లర్స్ బంధించో బానే ఉంది కానీ వీళ్ళ టీ గొడవ నుంచి మనం తప్పించుకోవడం ఎలా దానికి కూడా ఓ సెటప్ చేసి ఉంచా మిమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించగానే వాళ్ళందరినీ అంబులెన్స్ ఎక్కిచ్చి హాస్పిటల్ తోలి ట్రీట్మెంట్ ఇప్పిస్తే సరి అదిగో అంబులెన్స్ వస్తాం జాగ్రత్తగా అందరినీ అందులో ఎక్కిద్దాం రండి రండి సార్ రండి సార్ వాడు మీకేం కాలేదుగా ఇందాక మీరు అడావిడిగా వెళ్తూ అంబులెన్స్ అని రాంగ్ చెప్పారు ఈ స్మగ్లర్స్ కోసం ఈ పోలీస్ జీపే రైటు